హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అది రెసిపీ వచ్చేసి ఆలు బజ్జి వర్షం పడుతుంది కదా బయట సో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక ఆలు తీసుకున్నాను సాల్ట్ వేసిన వాటర్ తీసుకుంటే ముక్కలు నల్ల కాకుండా ఉంటాయి సో ఇప్పుడు దీన్ని పీల్ చేసి మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇది మనం వర్షాలు పడుతుంటే మిర్చి బజ్జి కానీ ఆలు బజ్జి కానీ ఇలా తింటుంటే చాలా బాగుంటుంది కదండి సో అందుకే నేను కూడా ఆలుగడ్డ బజ్జీ చేసేసాను పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు ఈ విధంగా ముక్కలన్నిటిని కట్ చేసి మనం సాల్ట్ వాటర్లో వేసి కాసేపు నాననివ్వాలి లేకపోతే నార్మల్గా మనం పెట్టేసామంటే అది నల్ల నల్లబడిపోతాయి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని మనం ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టిద్దాము ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కొద్దిగా పసుపు దీనికి కొలతలు అంటూ ఏమి లేదండి నేను నార్మల్గా నా అందాజ కొద్దీ నేను వేసేసాను ఎందుకంటే కారం కొద్దిమంది ఎక్కువ తింటారు సాల్ట్ కొంచెం తక్కువ తింటారు అట్లా మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ మాత్రం శనగపిండి పసుపు కారం ఉప్పు కొద్దిగా మనం వామ ఉంటుంది కదండి వామను డైరెక్ట్గా వేసినా సరే లేకపోతే కొద్దిగా మనం మిక్సీలో వేసేసి ఆ పొడి వేసినా బాగుంటుంది నేను ఇక్కడ డైరెక్ట్గా వామ వేస్తున్నాను ఎందుకంటే అది పంట కిందికి వస్తే తగులుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వచ్చేసి కొద్దిగా వరిపిండి అండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు వరిపిండి వేసి కలుపుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కన్సిస్టెన్సీ మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా లమ్స్ అనేటివి ఏమీ ఉండకూడదు అలా కలిపి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేస్తూ ఒక్కసారిగా వాటర్ వేయద్దు కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సర్ని రెడీ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనం ఏం చేయాలంటే ఈ ఆలుగడ్డల్ని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి సో వాటర్ అనేది పోతుంది ఫస్ట్ మనం ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి కొంచెం లమ్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసి బజ్జిపిండిలాగా కలుపుకోవాలి మనం ఏ పిండితో చేసే ఐటమ్ అయినా సరే ఫస్ట్ కొద్ది వాటర్ వేసి కలుపుకోవాలి తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కలుపుకుంటే లమ్స్ అనేవి ఫామ్ అవ్వవు ఒక్కసారిగా మనం వాటర్ వేసి కలిపేసామనుకోండి లమ్స్ అనేవి తొందరగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ సరిపోయింది లేదా చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్ని మనం ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేసేసి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎలా అంటే మనం ఆయిల్లో వేసామనుకోండి అది వెంటనే పైకి రావాలి సో ఇక్కడ ఇంకా రాలేదండి అంటే ఆయిల్ ఇంకా కాగలేదు కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఇట్లా పిండి దాంట్లో వేయగానే పైకి వచ్చేస్తుంది సో ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని పిండిలో మంచిగా ముంచుకోవాలి పిండి అంతా పట్టేటట్టుగా చేసి ఆయిల్లో వేసేయాలి మనము ప్యాన్ ఎంత పెట్టుకుంటామో దాంట్లో ఆయిల్ ఎంతైతే పడతాయో అన్నీ వేసి టూ సైడ్స్కి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక సైడ్ మొత్తం వేగిన తర్వాత మళ్ళీ మనం అక్కడ వన్ మినిట్ అట్లా ఆగి టర్న్ చేసుకోవాలి ఒక్కసారిగా వేగానే టర్న్ చేస్తే పిండి అంతా ఆయిల్ అంతా పిండితో నిండిపోతుంది చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా అయిన తర్వాతే మనం టర్న్ చేసుకోవాలి సో చూసారు కదా రెడీ అయిపోయింది మంచి కలర్లో వచ్చాయి మీకు ఇక్కడ క్లియర్ ఉందో తెలియదు సో ఈ విధంగానే మిగతావి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్గా వీటిని పిండిలో ముంచి ఆయిల్లో వేస్తున్నాను చూసారా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కింది కాబట్టి వేస్తూనే మంచిగా పైకి వస్తున్నాయి మంచిగా వేగిపోతున్నాయి ఈ విధంగా పైకి మంచిగా ఉబ్బినట్టుగా కూడా వస్తాయి ఈ విధంగా రెడీ అయిపోయిన వాటిని తీసి మనం ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసుకునేటట్టు ఒక టిష్యూ పేపర్లో వేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇది మరీ పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఆలో బజ్జీ రెడీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ హ్యావ్ అ నైస్ డే